విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన F2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. రీసెంట్గా విడుదలైన F3 సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయి సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. చూసిన ప్రతి ప్రేక్షకులని కడుపొప్ప నవ్విస్తూ విజయపదంలో దూసుకెళ్తుంది. మరి ఈ సందర్భంగా మన పృథ్వీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం F3 విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సినిమా సక్సెస్ని ఎలా ఎంజాయ్? సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయడం అంటే నిజంగా నేను దురదృష్టం అవుతుంది. ఎందుకంటే కంటిన్యూ షూటింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా షూటింగ్ నుంచి వచ్చాం. ఒక్కరోజు ప్రీ రిలీజ్ అప్పుడే కలిసాం, కానీ తర్వాత ప్రతి సక్సెస్లో మేము లేము. ఉంటే చాలా ఆనందంగా ఉండేది అనుకునేవాళ్ళం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే నవ్వులు, పువ్వులు, ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేసిన సమ్మర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అది F3. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు సినిమా రిలీజ్ తర్వాత? సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు చెప్తూ అనుకుంటున్నా స్టేజ్ మీద, అది బల్లెం బ్యాచ్ అని ఒక పేరు వచ్చింది. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి, అవి మరి ఏదో లెంగ్త్ అని చెప్పి తీశారు. అవి ఏమైనా F3లో మళ్ళీ ఏమైనా పెడతారేమో అని ఒక ఆశ. అనిల్ రావి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయనకి డబుల్ హ్యాట్రిక్ కదా, డబుల్ హ్యాట్రిక్లో 4 హిట్లో మేము ఉన్నాం. సరిలేరు నీకెవరు, నేను అప్పుడు తిరుపతిలో ఉండడం వల్ల కుదరలేదు. పటాసు, సుప్రీము, F2 F3. సుప్రీంలో కూడా హిలేరియస్గా నవ్వించారు, మళ్ళీ అమేజింగ్ అనేవాళ్ళం. పటాసులో 108 అంబులెన్స్ అది బాగా క్లిక్ అయింది. F2లో ఎప్పుడు చూసినా గుండెపోటు ప్రకాష్ రాజు గారి బ్రదరు. F3 వచ్చినట్టుగా బల్లెం బ్యాచ్. మీకంటూ ఒక సపరేట్ సిగ్నేచర్ మూమెంట్స్ ఉండేలాగా అనిల్ రావి అప్పుడు మీ క్యారెక్టర్ డిజైన్ చేస్తుంటారు, మరి అలా ఫుల్ లెంగ్త్ రోల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎప్పుడు నాకు తెలుసు అండి, ఫుల్ లెంగ్త్ రోల్ హీరోలో చేయాలి. మేమేంటంటే అలా వచ్చి టపా అనే ఒక టపాకాయ పేలినట్టు పేలాలి. ఫుల్ లెంగ్త్ రోల్ ఎందుకంటే ఎంతసేపు ఉన్నామని కాదు, ఎంత అద్భుతంగా మన మీద డిజైన్ చేశారు డైరెక్టర్ గారు అనేది నేను ఎప్పుడు అదే నమ్ముతాను. నేను సినిమా అంతా ఉండే ఉపయోగం ఉందండి. ఇప్పుడు షోలే సినిమాలో సినిమా అంతా ధర్మేంద్ర ఉంటారు, మధ్యలో అక్కడ వస్తాడు అంతే వచ్చిన పట్టణం కొట్టి వెళ్ళిపోతాడు అంతే. సో ఈ సినిమా ఏంటంటే వెంకటేష్ బాబు వేరే లెవెలు, అలాగే వరుణ్ తేజ్ గారు వేరే లెవెలు. అసలు చాలామంది ఎంత కామెడీ చేస్తున్నారు ఇద్దరు హీరోలు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ ఉండే దొరికాయి. సెట్లో ఎలా ఉండేవాళ్ళు సార్ వెంకటేష్ బాబు వరుణ్ తేజ్? సెట్లో షూటింగ్ చేసినట్టే ఉండేవారు కదండి, సరదాగా మాట్లాడదు ఉండేవాళ్ళం అంతే. ఎప్పుడు ఆన్ స్క్రీన్ పైన చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆన్ స్క్రీన్ మీద ఎలా వీరండి, నా రెండో సినిమాయే గణేష్ ఆయన తోటి చేసింది. తర్వాత చాలా సినిమాలు చేసాం. తర్వాత బాబు బంగారం నాకు మంచి పేరు తీసుకొచ్చింది ఆయనతోటి. సో ఆయన నిజంగా బాబు బంగారం. ఇంకా మా నాగబాబు గారు అబ్బాయి ఉన్నారంటే ఈయన ఒక బంగారం. ఇంకేంటి సార్ ఈ సినిమా ఇప్పుడు ఇవాళ F3 బ్లాక్ బాస్టర్ ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ అని అంటున్నారు, ఏమన్నా మర్చిపోలేని ఏమైనా జ్ఞాపకాలు? మీ జ్ఞాపకాలు ఏమి లేవండి, షీల్డ్ ఇస్తే తీసుకుంటాం, ఆనందం పెడతాం, అది మన ర్యాక్లో పెడతాం అంతే. నెక్స్ట్ అనిల్ రావిపూడితో సినిమాలు ఏమైనా ఉన్నాయా మీ? ఆయన వేషమే మనం అడగక్కర్లేదండి. డైరెక్టర్ గారు నీకు ఇది వడ్డించాం ఇన్ని రోజులు రేట్లు అంటారు, తప్పకుండా క్యారెక్టర్ చేస్తాం. ఎన్నో క్యారెక్టర్లు చేశారు సార్, మీకంటూ ఈ పలానా క్యారెక్టర్ చేయాలని మీకు ఏమైనా డ్రీమ్ ఏమైనా ఉందా సార్? డ్రీమ్ అంటే ఇలాంటి డైరెక్టర్ల దగ్గర పనిచేయడం. డ్రీమ్ అంటే ఇప్పుడు నేను కొండా మురళి సినిమాలో రామ్ గోపాల్ వర్మ దాంట్లో మెయిన్ విలన్ చేస్తాను, అలాగే 3 సినిమాలు మెయిన్ వెళ్ళిన తమిళ్ బాగా చేస్తున్నాం. ఇప్పుడు బీస్ట్ తర్వాత ఇప్పుడు విజయ్ గారి సినిమా చేస్తున్నాను, రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాం. ఇంకెంతకన్నా డ్రీమ్ ఏముంటుంది? నెక్స్ట్ అనిల్ రావిపూడిది బాలయ్య కాంబినేషన్, ఇది క్రేజీ కాంబినేషన్, మాస్ కాంబినేషన్, అందులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఒకటి. ఇంట్లో కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన ఎక్కడికి పోడు కదా, మన కుటుంబం మన ఇంటివాడు. ఎక్కడున్నా డైరెక్టర్ ఇస్తే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన ఏది చెప్తే అది. థ్యాంక్ యూ అండి. ఇది మన 30 ఇయర్స్ పృథ్వీ గారు F3 సక్సెస్ గురించి చెప్పిన విశేషాలు.